तेलंगाना के विकाराबाद में एक खातून को नामालूम अफराद ने अगवा कर लिया। दीपिका के नाम से शनाख्त होने वाली खातून के अहल खाना ने इल्ज़ाम आयद किया है कि उनकी बेटी को उसके शोहर अखिल ने अगवा किया है, जिनसे उस खातून ने अपने वालदैन की मर्जी के खिलाफ आर्य समाज में 2016 में शादी की थी। पुलिस ने खातून के वालदैन की शिकायत पर मुकदमा दर्ज कर लिया। इलाके के करीब CCTV फुटेज से मालूम हुआ कि तीन अफराद ने खातून को ज़बरदस्ती गाड़ी में बैठने पर मजबूर किया। खातून के अहल खानानी के मुताबिक दीपिका ने आर्य समाज में 2016 में अखिल से शादी की थी। दीपिका के वालिदैन जिन्होंने शादी कबूल नहीं की वो 2 साल कबल ही अपनी बेटी को घर ले आ गए थे। लड़का और लड़की का खानदान विकाराबाद में एक फैमिली कोर्ट के सामने पेश हुए। गुज़िश्ता रोज दीपिका अपनी बड़ी बहन के हमरा शॉपिंग करने गई थी, तभी उसे अगवा कर लिया गया। विकाराबाद DSP संजीव राव ने पुलिस के हमरा मौके का मुआयना किया और तहकीकात शुरू कर दी। आस्कार मरी वाला मैं कुछ अड़कना दाखिल अड़ी तीन बाध्यता ఏమనుంటి అరే మీ ఓడి ట్రేస్నా చెప్పి మందరియాలి మాకు తల్లిదండ్రులు మెమ్ముడు వాళ్ళు మందరిస్తాం మందరిచ్చింటే చేసింది లేదు సడన్గా వచ్చి రాత్రి ధూమ్ధామ్ చేస్తే నాకు పరిచయం అయిపోయింది నాకేం తెలియదు షుగర్ పేషెంట్ నేను మొదలే మొన్ననే అపోలో హాస్పిటల్ పోయి వాళ్ళకి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాను ఈ టార్చర్ ఏమవుతానే భయం ఏర్పడింది ఇంతవరకు ఒకరితో మేము మాట పడలే ना చిన్న జీతంలో నాగార్జున చేసుకుని 15 రూపాయలు ఉండే ఫీస్ అప్ప నుంచి పిల్లల్ని చేసుకుంటా అయ్యే నాగుష్ణమన అంటే పాపం ఆయన ముందర పోయి చేతులు కడుకుని లాస్ట్ ఫీస్ కట్టక చేతగాక జీతాలు మాకు తక్కువ ఇప్పుడైతే ఎక్కైనాయి కానీ అట్లా కల్పించా కానీ ఈ కొడుకుని చేసి గణకార్యం మనకి ఎక్కనా చిన్న ఉండేటప్పుడు మందలిచ్చి చెట్టై మానయంగున చెట్టయంగున అంటే ముఖయంగున అంటే ముఖవై మానయినాక ఎడముతది తినవునప్పుడు 2 కోట్లు పెదిస్తాం నిన్నటి రోజు సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో నాగార్జున అనే మహిళ పోలీసుకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది దానిలో చెప్పిన విషయం ఏంటంటే తను వాళ్ళ సిస్టర్ మణిదీపిక అని చెప్పి 26 ఇయర్స్ ఇద్దరు కలిసి నేను సాయంత్రం 5 గంటల తర్వాత షాపింగ్కి వెళ్ళి మన అలంపల్లి రోడ్లో రిలయన్స్ స్టేషన్లో షాపింగ్ చేసుకొని అబౌట్ 6కి అడిట్గా కంప్లీట్ షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తూ ఉంటే కొంచెం ముందరికి రాగానే ఒక ఎస్ క్రాస్ వెహికల్ ఒక 3 వ్యక్తులు వచ్చి వీళ్ళ సిస్టర్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తున్నారు. కార్ నెంబర్ పార్సల్గా చెప్పింది ఆ అమ్మాయి 9099 అండి. అది ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది. रात तमाम ऐसा है 5 मिनट दिन ऐसा है क्या मालूम आप सोए शाम में मालूम हाँ अब रात तमाम जब से सोए नहीं 5 मिनट में ऐसा क्या बोले आपको कुछ भी नहीं बोले हमारे को कुछ बोले थे पुलिस वाले हाँ क्या बोले आई बात ही मालूम हाँ तो मुस्लिम का मां कंतवार केमी देखो जी 5